ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరద నష్టంపై మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యేలు రసమై బాలకిషన్, సుంకె రవిశంకర్, ఒడిదల సతీష్ బాబు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బి గోపి, పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, మేయర్ వై సునీల్ రావు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్లతో మంత్రి సమావేశం నిర్వహించి సమీక్షించారు. అట్లే చొప్పదండి కాన్స్టిట్యూన్సీలో మనకు మూత దగ్గర బాగా 200 మీటర్స్ దాకా మొత్తం రోడ్ వాష్ అవుట్ అయిపోయింది సార్ టోటల్ గా. అక్కడ ఒక 3-4 మీటర్స్ కవర్ తోని మొత్తం టోటల్ గా పోయింది. మీ దగ్గర ఇప్పుడు ఎంపీఓలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు. మీరు ఆ లిస్ట్ కూడా చెప్తే గిట్ట మీ దృష్టికి రాను, మా దృష్టికి వస్తే గిట్ట ఈ 1,20,000 కూడా అనుకుంటే కాకపోవచ్చు అండి, మీకు ఎక్కువనే వస్తుంది. మేజర్ సేల్ ఆర్డర్ ఉంటుంది పిఆర్ కన్నా ఎక్కువ. ఎన్ని బీట్రోడ్ డ్యామ్ అయినాయి చాలా వరకు కూడా మనకు ఈ కుంటలు తెగిపోయింది, చాలా కుంటలు అయిపోయింది. వచ్చే సీజన్కు నీళ్ళు ఉండాలంటే ఇమిడియట్ మనం కుంటలు రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో అదొక ముఖ్య ఉద్దేశం వల్ల మిమ్మల్ని అందరూ రమ్మన్నాం కాబట్టి మీ మీ దగ్గర ఉన్న సమాచారంగా ధృవీకరించుకొని మీరు తుది రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి సో మనసుకుంటాను. దీనికి కలెక్టర్ కూడా ఒక అంచనా వచ్చింది, ఇప్పటికే ఫీడ్బ్యాక్ ఉన్నది కాబట్టి ఎక్కువ డ్యామేజ్ మన జిల్లాలో కరీంనగర్ కాన్స్టిట్యూన్స్కి వచ్చేది తక్కువ వచ్చింది. ఒకటి హుజరాబాద్ కాన్స్టిట్యూన్స్ చాలా డ్యామేజ్ అయింది వీరమక్కగా నిరంతరకుండా. రెండోది రామడుగు గంగాధరంగా చాలా డ్యామేజ్ అయింది. సో దీన్ని కూడా మొన్న రవిశంకర్ గారు మాతో వచ్చిండ్రు, సార్ దృష్టికి తీసుకెళ్ళాము. సో తొందర వెను వెంటనే ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఒక్కొక్క 30-40 సెంటీమీటర్ మనం వర్షం నమోదైంది. వర్షం నమోదు డిఫరెంట్, కానీ ఏకదానిగా క్లౌడ్ బస్ట్ అవడమే డ్యామేజ్ అయింది, ఎంత పెద్ద రోడ్స్ అనడంగా డ్యామేజ్ అయింది. చిన్న చిన్న ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి ఏం కారణం దొరుకుతలేదు, కుంగిపోయిందా కుంగిపోయిందా, ప్రపంచం మొత్తం కూడా వర్షాలు పడితే కుంగిపోతే డ్యామేజ్ అవుతుంది. దిస్ ఇస్ న్యాచురల్, మనము క్లైమేట్కి వ్యతిరేకంగా ఎవరు పోలేము, నేచర్కి వ్యతిరేకంగా ఎవరు పోలేము. సో ప్రభుత్వం ఎంత తొందరగా స్పందించింది అనేది మాకు ప్రజలకు అనుకుంటుంది. సో ఆ దిశగా మనం ప్రజలకు మెరుగైన సౌకర్యం లేదని ఇంటర్ప్ట్ రాకుండా, రవాణా సౌకర్యం దెబ్బతినకుండా, కుంటలు కాపాడుకునే విధంగా, తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఎక్కడైనా ఇసుక మెటలు వేసే గిడ్డ తీసుకొని మళ్ళీ పంట సాగు కోసం కూడా మన ప్రజలకు ఒక భరోసాగా ఉండాలి, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి చూస్తే. సో కలెక్టర్ గారు మాట్లాడుతుంది కోరుతుంది. గత నెల లోపల కనిమిని ఎరిగిన రీతిలో వర్షపాతం నమోదవడం, వాస్తవాన్ని చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా వర్షపాతం తగ్గింది, కానీ వర్షపాతం లాస్ట్ ఇయర్ వర్షపాతం స్ప్రెడెడ్ రేట్, రాష్ట్రం అంతా కూడా పలుసగా వర్షం పడ్డది కాబట్టి హెవీ రేన్ వచ్చింది. కానీ ఈసారి కంటే క్లౌడ్ బస్ట్ ఒకటే ప్రాంతంలో కుండపోత వర్షం పడదు, ఇది చాలా డేంజర్. క్యాబినెట్ లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది, మళ్ళీ రేపు వెళ్ళిన కూడా కొన్ని వర్షాలు ఉన్నాయి. సో ఈ మూమెంట్ లో ఇమ్మీడియట్ గా మనము శాంక్షన్ చేసుకొని కొత్త రోడ్ వేస్తే మళ్ళీ రోడ్ డ్యామేజ్ కావడము, మళ్ళీ బీటీ రోడ్ వస్తే మళ్ళీ డ్యామేజ్ కావడం, మళ్ళీ చెక్ డ్యామ్ పడితే చెక్ డ్యామ్ కొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఇమ్మీడియట్ గా మనము టెంపరీ రిజిస్ట్రేషన్ చేద్దామని ఒక ఆలోచన ప్రభుత్వం వచ్చింది. అందుకే ఈరోజు మనము గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఈ జిల్లాలో ఎంత నష్టం జరిగింది, ఆ నష్టాన్ని అందరం డిసైడ్ చేసుకొని మనం సమర్పించుకొని గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే మనం మళ్ళీ ఇమ్మీడియట్ రిస్టోర్ చేసుకోవాలి ఉద్దేశంతో ఈ సమాచారం పడి చేసాం కాబట్టి సమావేశానికి సభాధ్యక్షులు గౌరవనీయులు కలెక్టర్ గారు కర్ణన్ గారు, కలెక్టర్ గారు గోపి గారికి, గౌరవ విప్ గారు ఎమ్మెల్సీ గారు కౌశిక్ రెడ్డి గారికి, సిపి గారు సుబ్బారెడ్డి గారు, ఆర్డీఓ గారు మహేశ్వర్ గారికి, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లామత్ గారికి, గౌరవనీయులు గ్రంథాలయ చైర్మన్ గారు గ్రంథాలయ చైర్మన్ పొన్నమణి గారికి, ఎంపీపీ గారు లక్ష్మయ్య గారికి, వేగంగా ఎస్సీ ఎలక్ట్రిక్ ఇచ్చిన చెట్లు తీసేస్తే ఆడ మేము మట్టి ఒప్పించి ఏదైనా చేస్తాం. ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్డు ఆ కొత్త బ్రిడ్జ్ పూర్తి కాకపోయా రామడుగుది, ఉన్న బ్రిడ్జినన్నా కనీసం అక్కడికి వచ్చి అధికారులు చూసి అడిగిన మట్టో గిట్టో పోపించి తాత్కాలికంగా మరమ్మతులు కూడా చేయలేవారు. నేనే స్వయంగా నిలబడి ఆ వేరే కాంట్రాక్టర్లతో వాళ్ళతో వీళ్ళతో పిలిపించి లక్ష్మీదేవిపల్లె రామడుగు అనేక మండలాల జిల్లా హెడ్ క్వార్టర్లకు
వచ్చే రోడ్లు కనుక నేనే నిలబడి వేరే వాళ్ళతో మాట్లాడి అనేక ట్రిప్పుల మట్టి పోసి దాన్ని తాత్కాలికంగా మరమ్మతు చేపింది. మరి అధికారులు ఉడాహుట్న వచ్చి మరి రోడ్లు కాస్త ఏదైనా తాత్కాలిక మరమ్మతు చేయాలనేటువంటి ఆలోచన ఉండాలి కదండి. ఇప్పటికీ మీకు మోతేబాగ్ దగ్గర మరి పిఆర్ అధికారులు ఉన్నారో లేరు నాకు తెలియదు. ఇక్కడ ఉంటే ఉంటే ఏం చేస్తున్నారు మరి ఆల్ డిపార్ట్మెంట్స్? మరి ఇప్పుడు ఇప్పటి వరకు మోతేబాగ్ కాడికి పోయిన అధికారి ఉన్నాడా? ఏఈ ఉన్నాడా? డిఈ ఉన్నాడా? ఈఈ ఉన్నాడా? ఎస్ఈ ఉన్నాడా? అతన్ని క్లియరెన్స్ చేయాలి కదండి. ఎన్ని రోజులు అని ఉంటుంది? ఆ వాగు బ్రీచ్ అయిపోయింది, మొత్తం కట్ అయిపోయింది. దాన్ని ఆ చెత్త చెదారం మట్టి తీసేస్తే వాగు తన దారిని తను పోయేటట్టు ఉంటుంది కదా. దానికి తాత్కాలికంగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కూడా నిధులు పెట్టింది. తాత్కాలికంగా చిన్న అమౌంట్తో ఏదైనా చేయాలి కదా. మీరు ఎవ్వరు రారు ఇప్పుడు రాముడు అయినా గంగాధర కాడ అయినా నేను నిలబడి వేరే వాళ్ళతో మాట్లాడి మట్టి ఒప్పించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అన్నిటికంటే ఎక్కువ కరీంనగర్ జిల్లాలో మా హుజూరాబాద్ నియోజకవర్గంలో చాలా డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా 30 నుంచి 40 సెంటీమీటర్స్ వరకు వర్షం పెద్ద ఎత్తున పడడం జరగడం వల్ల దానివల్ల కల్వల్ల ప్రాజెక్ట్ కేశవపట్నంలో ఉన్నప్పటికీ దానివల్ల మీరు అంతకుముందు చెప్పినట్టు దాదాపు ఒక 4,000 ఆయకట్టు దాని కింద ఉంటే సార్ అది తగ్గిపోయింది. మీరు ఇంతకుముందు చూసుకున్నారు, అదొకటి రీడిజైన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్. దాంతోపాటు వీణవంక మండలంలో కనపర్తి కల్వల నుంచి కనపర్తి పోయే రోడ్డు పెద్ద ఎత్తున మొత్తం కట్ అయిపోయింది సార్, టోటలీ కట్ అయిపోయింది. అది అసలు అటు ఇటు రాకపోకలు కూడా లేవు. మొన్న అందరం కూడా పోయి చూసినాం సార్, అది కూడా ఒకటి. వారు చెప్పింది మీ లిస్ట్లో ఉంటే రాసుకోండి, లేకపోతే యాడ్ చేసుకోండి. కనపర్తిది దయచేసి అదొకటి చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గన్ముక్ల నుంచి మల్లన్నపల్లి పోయే రోడ్డు కూడా అది దాదాపు రైతులు 1,000 మంది రైతులు కిందికి అటు ఇటు అప్ అండ్ డౌన్ ఉంటారు, అది కూడా పోవడం జరిగింది సార్. దాంతోపాటు గంగారం నుంచి బొత్తుపల్లి రోడ్డు కూడా కట్ అయిపోయింది సార్, దాన్ని కూడా ఒకసారి రెక్టిఫై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత బొత్తుపల్లి టు చెల్లూరు రోడ్, బొత్తుపల్లి టు చెల్లూరు కూడా రోడ్డు కట్ అవ్వడం జరిగింది. మళ్ళా దాని తర్వాత వీణవంక నుంచి లక్ష్మకపల్లి పోయే రోడ్డు కూడా కట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కోరికల నుంచి మల్లారెడ్డిపల్లి పోయే రోడ్డు కూడా కట్ అవ్వడం జరిగింది. దీంతో ఇవన్నీ కూడా కొన్ని ఆర్ఎన్బీలు ఉన్నాయి, కొన్ని పిఆర్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆర్ఎన్బీ ఉన్న వాళ్ళు ఉంటే ఆర్ఎన్బీ రోడ్ చేసుకోండి, పిఆర్ ఉన్న వాళ్ళు ఉంటే పిఆర్ రోడ్ చేసుకోండి. దీంతోపాటు వల్వాపూర్ నుంచి జమ్మికుంట నుంచి పోయే రోడ్డు కేశవపూర్లో పూర్తిగా కట్ అయిపోయింది రోడ్. సో అది కూడా దయచేసి మీరు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జమ్మికుంట టౌన్లో నాయన్ చెరువుని ఆ రోజు రాత్రి అసలు సర్వం మా మున్సిపల్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, మేము, మా స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు సర్వం కూడా కష్టపడ్డాం. నిజంగా ఆ నాయన్ చెరువు ఇట్లా తెగుంటే, ఆ నాయన్ చెరువు తెగుంటే మొత్తం సగం జమ్మికుంట మునిగే పరిస్థితి ఉండే పరిస్థితి ఉండే. కాబట్టి ఆ నాయన్ చెరువుని కింద మీద పడి చైర్మన్ గారు కూడా కింద మీద పడి ఆ రోజు మేము కాపాడటం జరిగింది. దయచేసి నాయన్ చెరువును కూడా మీరు వెంటనే చేయాలి, లేకుంటే జమ్మికుంట టౌన్లో మేజర్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆ